అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఈ శరన్నవరాత్రుల్లో అందరూ చక్కగా బొమ్మల కొలువు అనేది పెట్టడం జరుగుతుంది కదా అండి, ఆ బొమ్మల కొలువుని ఎలా పెట్టాలి అని నన్ను కొందరు పర్సనల్గా మెసెంజర్ ద్వారా మెసేజ్లు పెట్టి అడిగారండి. దానికి కను నేను వీడియోని చేస్తూ ఉన్నాను. అలానే ఇదివరకు మన వీడియోలో వచ్చేసి ఈ శరన్నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఎటువంటి అలంకరణ ఏ రోజున చేస్తారనేది చాలా విపులంగా తెలియజేశాను అండి. అలానే ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి, ఏ రంగు చీరని అమ్మవారికి సమర్పించాలి, అలానే ఎటువంటి మంత్రాన్ని మనం పఠించవలసి ఉంటుంది అన్నది కూడా నేను చాలా విపులంగా వీడియోలో తెలియజేశాను. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. మీకు ఆ లింక్ కూడా ఓపెన్ చేయడం ద్వారా మీకు ఆ వివరాలన్నీ విపులంగా తెలుసుకోవటం జరుగుతుంది. అలానే కొన్ని అమ్మవారి హారతి పాటల్ని కూడా నేను ఈ శరన్నవరాత్రుల్లో పాడటం జరిగిందండి. వాటి యొక్క లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వాటిని కూడా మీరు చెక్ చేసి మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే ఆ పాటని కూడా చక్కగా మీరు నేర్చుకొని ఈ అమ్మవారికి మీరు పాడుకునవచ్చు. ఇంక ఈరోజు వచ్చేసి ఈ శరన్నవరాత్రుల్లో అందరూ బొమ్మల కొలువు అన్నది పెట్టడం జరుగుతుంది కదా అండి, వాటి యొక్క వివరణ అనేది తెలియజేస్తాను. నాకు తెలిసినంత మేరకు మా ఇంటి పద్ధతి ప్రకారంగాను నేను మీకు తెలియజేస్తాను. ఇది కూడా కొందరు అంటూ ఉంటారండి, మా ఇంటికి పద్ధతి లేదు కదా అండి, మేము బొమ్మల కొలువు పెట్టుకోవచ్చా, మా ఇంటి సాంప్రదాయం కాదు కానీ నాకు పెట్టుకోవాలని చాలా ఇష్టంగా ఉంది, ఇలాంటి సంశయాలతో అందరూ అడుగుతూ ఉంటారు కదా అండి. వాటికి నేను చెప్పేది ఏంటంటే, మనము బొమ్మల కొలువు పెట్టడం అన్నది ఆచారంగాను పాటించాలనే నియమం అయితే లేదో అండి, ఇది మన ఇంటి పద్ధత కాదా అన్నది కాదు. మీకు అలా సంశయంగా ఉంది అనిపిస్తే, ఏ ఇంటి ముత్తైదువను ఇలా బొమ్మల కొలువు పెట్టడం జరుగుతుంది కదా, ఆ ఇంటికి వెళ్ళి ఆమెని ఒక మాటగా, నేను కూడా బొమ్మల కొలువు పెట్టాలనుకుంటున్నానండి, మేము బొమ్మల కొలువు పెట్టుకునవచ్చా అని అడగండి. అప్పుడు వాళ్ళ ఇంటి పెద్దలు ఉంటారు కదా, ముత్తైదువు కానీ ఆ ఇంటి పెద్దలు కానీ సంతోషంగా పెట్టుకోవచ్చండి అనేసి మీకు సమాధానం ఇవ్వటం జరుగుతుంది. అలా ఉన్నప్పుడు మీరు ఆ ఇంటి పెద్దనే ఒక బొమ్మని తీసివ్వమని అడగండి. వాళ్ళ ఇంటి నుంచి ఒక బొమ్మను తీసుకొని వచ్చి మిగిలినవి మీరు చేర్చుకొని బొమ్మల కొలువు అనేది పెట్టడం జరిగితే అప్పటి నుంచి మీరు సాంప్రదాయంగా కొనసాగించుకోవచ్చు. ఇలా కూడా ఒక పద్ధతి ఉందండి, ఇది నేను మా పెద్దల నుంచి తెలుసుకున్నాను. అలానే ఇలా లేదు మాకు సాంప్రదాయంగా ఉంది అండి, మా ఇంటి పద్ధతిగా ఉంది, కాకపోతే ఎలా పెట్టాలన్నది మాకు తెలియదు అంటే నేను ఈ వీడియోలో మీకు చాలా విపులంగా తెలియజేస్తాను. ఆ దాని ప్రకారం మీరు బొమ్మల కొలువును పెట్టుకొని చక్కగా ఈ శరన్నవరాత్రుల్లో మీరు మీ ఇంటిలో చక్కగా బొమ్మల కొలువును అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. సహజంగా అందరూ శరన్నవరాత్రుల్లో 9 రోజులు కూడా బొమ్మల కొలువు పెట్టడం జరుగుతుందండి. అలా వీలు కాని పక్షంలో చివరి 5 రోజులు కానీ లేదా చివరి 3 రోజులు కానీ, అంటే మూలా నక్షత్రం నుంచి దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి, ఇలా 3 రోజులు అవుతుంది కదా అండి, అలా 3 రోజులు కానీ ఈ బొమ్మల కొలువును మనము పెట్టుకోవచ్చు అండి. చక్కగా బొమ్మలన్నిటినీ కూడా మనము ఈ 9 స్టెప్స్లో, అంటే 9 స్టెప్స్ ఉంటాయి కదా అండి, ఇది శరన్నవరాత్రులు కాబట్టి మనము 9 స్టెప్స్ని అనేది ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 9 ఆ స్టెప్స్ మీద, అంటే ఆ 9 మెట్టుకలు మెట్లలాగా మనము అరేంజ్ చేసుకుంటాం కదా, ఆ బొమ్మల్ని మనం పేర్చుకోవటం జరుగుతుంది. అలా అని ఎలా పడితే అలా మనం ఇక్కడ బొమ్మల్ని పేర్చకూడదు అండి. ఈ బొమ్మల్ని కూడా మొదటి మెట్టు మీద, చివరి మెట్టు మీద, అంటే పైన ఉండే మెట్టు పైన మనము ఫస్ట్ అమ్మవారికి కలశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత అటు ఇటు ఆ కలశానికి దేవుడి యొక్క ప్రతిమల్ని మనము బొమ్మల కొలువులో పేర్చడం జరుగుతుంది. తర్వాత చివరి మెట్టును ఉంటుంది కదండి, అక్కడ మనం జీవన శరలిలో, మన దినచర్యల్లో ఉపయోగించే బొమ్మలు ఉంటాయి కదా అండి, విసురుతూ ఉన్నట్టు, రోకలతో దంచుతూ ఉన్నట్టు, లేదా ప్రాపంచిక వ్యవహారాలకు సంబంధించిన జీవన శరలివి బొమ్మల్ని పేర్చడం జరుగుతుంది. మధ్య మెట్టులో వచ్చేసి మీరు చివరి నుంచి పెట్టుకుంటూ వెళ్ళిన తర్వాత మధ్యలో వచ్చేసి రాజు, రాణి, యుద్ధవీరులు ఇవన్నీ కూడా బొమ్మలను మనం అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. ఇలానే ఎందుకు పెట్టాలి అంటే, మనిషికి 3 గుణాలు ఉంటాయి కదండి, అవేంటంటే తమోగుణము, రజోగుణము,
అలానే సత్వగుణము అండి. ఈ మూడు గుణాలు మనుషులో ఏ పాటిగా ఉన్నాయో దాన్ని బట్టి అతని యొక్క ప్రవర్తన, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన అన్నది ఆధారపడి ఉంటుందని పెద్దలు చెప్తారు కదా. వాటికి అనుగుణంగానే ఇక్కడ ఈ నవరాత్రుల్లో మనం పెట్టే బొమ్మల కొలువులో కూడా బొమ్మల్ని మనం పేర్చటం అన్నది జరుగుతుంది. అంటే మనిషి ఈ మూడు గుణాలను దాటుకొని దేవుని యందు మనము లీనం అవటం అన్నది, అంటే మోక్షం పొందటం అన్నది జరగాలి అంటే ఈ ముందుగా మనము ఈ తమో గుణాన్ని, ఆ తర్వాత రజోగుణాన్ని, ఆ తర్వాత సత్వగుణాన్ని, వీటిని జయించి మనము ఆ దేవిలో లీనమవ్వాలి అన్న దానికి ప్రతీకగా ఈ బొమ్మల కొలువులో చివరి మెట్టులోనేమో తమో గుణానికి అనుకూలంగా జీవన శైలికి, ప్రాపంచిక జీవన విధానానికి అనుకూలంగా ఉండే బొమ్మల్ని పేర్చడం జరుగుతుంది. మధ్యలో ఈ రాజు, రాణి, యుద్ధ వీరులు అంటే రజోగుణానికి ప్రతీకగా ఉండే బొమ్మల్ని పెట్టడం జరుగుతుంది. అంటే మనిషి ఈ రజోగుణాన్ని దాటుకొని తర్వాత చివరిన సత్వగుణాన్ని, దాన్ని కూడా జయించి ఆ అమ్మవారి కోసం మన పైన కలిసి ముంచి చుట్టూ దేవుళ్ళు ప్రతిమలు పెడతాం కదా అండి, ఆ దేవుడిలో మనకు నచ్చిన దైవంలో మనం లీనమవ్వాలి, అంటే మోక్షాన్ని పొందాలి అన్నదానికి అనుకూలంగా ఆ విధానాన్ని తెలియజేయడానికే మనకి ఈ బొమ్మల కొలువు అన్న సాంప్రదాయాన్ని పెట్టడం అన్నది పెద్దవాళ్ళు జరిగిందండి. ఇక ఈ బొమ్మల కొలువు పెట్టిన తర్వాత మనము దేవుడికి ఎలా అయితే నైవేద్యాన్ని సమర్పిస్తామో అలానే ఈ బొమ్మల కొలువు ఉన్నని రోజులు కూడా, అంటే మనము 9 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు, చివరి 3 రోజులైనా సరే పెట్టడం జరుగుతుంది కదా అండి, ఆ పెట్టినన్ని రోజులు దేవుడికి ఎలా అయితే నైవేద్యాన్ని సమర్పిస్తామో దీపారాధన, నైవేద్యము, హారతి, అదే మాదిరిగా ఈ బొమ్మలకు కూడా మనం సమర్పించవలసి ఉంటుంది. ఎందుకు అంటే ఈ బొమ్మల కొలువులో చివరి మెట్టు మీద, పైన మెట్టు మీద మనం కలశం అన్నది కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనము దీపారాధన చేయాలి, నైవేద్యాన్ని సమర్పించాలి, అలానే మనము హారతిని కూడా ఈ బొమ్మల కొలువుకి ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా అండి బొమ్మల కొలువు యొక్క ప్రత్యేకత. ఈ శరణ్ నవరాత్రులు మిగిలిన ఈ చివరి 3 రోజులైనా మనం ఈ విధంగా బొమ్మల కొలువును ఏర్పాటు చేసుకుని చక్కగా ఈ శరణ్ నవరాత్రుల్లో ఈ దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి పండుగని మీరు కూడా అందరూ మీ పిల్ల పాపలతో చక్కగా జరుపుకుంటారని ఆశిస్తూ, నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి, నా ఛానల్లో వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అనురాధ.